హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని సెమిస్టర్ 2 లోని సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో ఫస్ట్ పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్ లో ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ని, అలాగే అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 9.1 లో ఉన్న ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ ని పైన కార్డ్స్ లోని, అలాగే కింద డిస్క్రిప్షన్ లోనే ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 2 లో భాగంగా ఈ చాప్టర్ లో మిగిలి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 5th ప్రాబ్లం. ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 meters అబౌవ్ ద గ్రౌండ్. ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈస్ టెంపరల్లీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈస్ 60 degrees. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అస్యూమింగ్ దట్ దేర్ ఈస్ నో స్లాక్ ఇన్ ద స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ సహాయంతో ఒక కైట్ ని ఎగరవేస్తున్నారన్నమాట. ఓకే, ఆ కైట్ అనేది గ్రౌండ్ కి 60 meters హైట్ లో ఎగురుతూ ఉంది. అలాగే దాన్ని ఒక స్ట్రింగ్ సహాయంతో ఎగరవేస్తాం కదా. ఆ స్ట్రింగ్ యొక్క సెకండ్ ఎండ్ ని ఒక పాయింట్ దగ్గర టెంపరర్లీ టై చేయడం జరిగింది అనమాట. అట్లా టై చేసినప్పుడు ఆ స్ట్రింగ్ హారిజంటల్ లైన్ తో, అంటే గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ చేస్తున్నట్లయితే ఆ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మనకి ఆ స్ట్రింగ్ అనేది ఇట్లా స్ట్రైట్ గా ఉంది, అంటే వంపు లేకుండా ఉందని భావించి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా మనం ఒక రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఏం డ్రా చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం, గ్రౌండ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పొజిషన్ దగ్గర కైట్ ఎగురుతూ ఉంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క రెండవ ఎండ్ ని పి అనే పాయింట్ దగ్గర టై చేశాడు అనుకుందాం. అంటే స్ట్రింగ్ ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ హారిజంటల్ లైన్ తో, అంటే గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కైట్ ఏమో మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి 60 meters హైట్ లో ఎగురుతూ ఉంది అనమాట. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ అసలు మనకి ఏ అనేది కైట్, అలాగే పిఏ అనేది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కదా. లెట్ ఏ బి ద పొజిషన్ ఆఫ్ కైట్. అండ్ పి బి ద అదర్ ఎండ్. ఇక్కడ ఇచ్చినది ఏంటంటే గివెన్, మనకి హైట్ ఇచ్చారు కదా, అంటే ఏబి ఈక్వల్ టు 60 meters. అండ్ యాంగిల్ కూడా ఇచ్చారు కదా, యాంగిల్ పిఏబి ఈక్వల్ టు 60 degrees. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో మనకు ఒక యాంగిల్ తెలుసు, అలాగే మనకు ఒక సైడ్ తెలుసు, మరొక సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలాగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈ యాంగిల్ కి మనకు తెలిసిన సైడ్, అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్ ఏమవుతాయో చూడాలి. అంటే ఈ మూడింటికి సంబంధం ఏంటి, ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో వస్తాయంటే సైన్ లో వస్తాయి కదా. కాబట్టి మనం సైన్ అప్లై చేస్తాం అనమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి మనం ఇక్కడ సైన్ అప్లై చేస్తున్నాం కదా. సైన్ ఇక్కడ యాంగిల్ ఎంత మనకి 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏపీఆర్ పిఏ ఎట్లయినా రాయొచ్చు కదా. మనకి సైన్ 60 వాల్యూ ఎంత, √3/2. ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా. ఈక్వల్ టు ఏపి అంటే ఆపోజిట్ సైడ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 60 meters ఇచ్చారు. పిఏ ని మనం ఎల్ అనుకున్నాం, లేకపోతే పిఏ అనే రాసి చేయొచ్చు. ఒకసారి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ √3 × L అవుతుంది. √3 L ఈక్వల్ టు 2 × 60 ఏమవుతుంది, 120 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి √3 ని ఆర్హెచ్ లో
తీసుకువెళ్ళినట్లయితే అది డివైడ్ చేస్తుంది కదా, అంటే దట్ ఎంప్లాయీస్ ఎల్ ఈక్వల్ టు 120 బై రూట్ 3 అవుతుంది. కానీ ఇక్కడ మనకి డినామినేటర్లో ఈ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని రేషనల్ నెంబర్గా మార్చాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం రూట్ 3తో మల్టిప్లై చేయాలి. అంటే దిస్ ఈక్వల్ టు 120 బై రూట్ 3 ఇంటూ రూట్ 3 బై రూట్ 3 అనమాట. అంటే రూట్ 3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ 3. ఓకే, 120 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది, 120 రూట్ 3 అవుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3, రూట్ 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ కట్ట ఏం మిగులుతుంది మనకి, 3 మిగులుతుంది. ఈ 3 టేబుల్ 120లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 40 టైమ్స్ కట్ అవుతుంది కదా, ఈక్వల్ టు 40 రూట్ 3 మీటర్స్ అనమాట. దేర్ఫోర్ ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అనమాట, 40 రూట్ 3 మీటర్. ఒకవేళ ఇక్కడ బ్రాకెట్ లో యూజ్ రూట్ 3 ఈక్వల్ టు 1.7732 అని ఇచ్చినట్లయితే అది సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అనమాట. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ దీన్ని ఎలా అనుకున్నాం, ఎంత వచ్చింది మనకి, 40 రూట్ 3 మీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ 1.5 మీటర్స్ టాల్ బాయ్ ఈ స్టాండింగ్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ 30 మీటర్స్ టాల్ బిల్డింగ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐ టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 డిగ్రీస్ టు 60 డిగ్రీస్ యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఓకే, ఇక్కడ ఏమంటారు అనమాట, ఒక 1.5 మీటర్స్ హైట్ ఉన్న బాయ్ ఒక 30 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేస్తాడు అనమాట. ఆ బిల్డింగ్ కి కొంత దూరంలో ఉంచింది, అప్పుడు ఎంత యాంగిల్ కనిపించింది, 30 డిగ్రీస్ యాంగిల్ కనిపించింది. అయితే ఆ బిల్డింగ్ వైపుకు కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఆ టాప్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యాంగిల్ 60 డిగ్రీస్ కి మారింది అనమాట. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఆ బాల్ ఎంత దూరం నడిచాడో అది ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఓకే, ఇచ్చిన డేటా ఆధారంగా మనం ఒక రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేసినట్లయితే ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ఏంటంటే హారిజంటల్ లైన్. ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని బిల్డింగ్ అనుకుందాం. దీని యొక్క హైట్ కూడా ఇచ్చారు, ఎంత, 30 మీటర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ పొజిషన్ అనమాట, బాయ్ ఇక్కడ ఎంత, ఇక్కడ బాయ్ యొక్క హైట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని నెగ్లిజిబుల్ కాదు, అది మనం హైట్ ని కూడా లెక్కలోకి తీసుకోవాలి, ఇవ్వకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం మనం, హైట్ ని జీరోగానే భావిస్తాం. ఇక్కడ బాయ్ యొక్క హైట్ ఎంత, 1.5 మీటర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనేవాడు బాయ్ అనుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఇక్కడ తీసుకోవాలి, పీ దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే బాయ్ యొక్క ఐ పీ దగ్గర ఉంటుంది కదా, మనకి హెడ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ని అబ్జర్వ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఎప్పుడు కూడా లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలి. మరి పీ దగ్గర హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి దగ్గర టచ్ అయింది అనమాట, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అవుతాయి. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉందనమాట, 30 డిగ్రీస్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆ బాయ్ ఏం చేశాడు, కొంత దూరం ముందుకు నడిచాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీ డాష్ క్యూ డాష్ అనుకుందాం, సేమ్ పీక్యూనే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ టాప్ ని ఆ యాంగిల్ ఎంత అయింది అనమాట, 60 డిగ్రీస్ అయింది. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ బాయ్ నడిచిన దూరం అనమాట, ఈ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ మీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ మనం ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది కూడా కావాలి కాబట్టి దీని సమ్ వై అనుకుందాం. ఇవి రెండు రెక్టాంగిల్స్ అవుతాయి కాబట్టి ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది, టోటల్ ఏమో ఎక్స్ ప్లస్ వై అవుతుంది కదా, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చినవి రాసినట్లయితే లెట్ ఏబి బి ద బిల్డింగ్ అండ్ పీక్యూ బి ద బాయ్ ఓకే. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం, గివెన్ ఏమేమి ఇచ్చారు మనకి, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చారు, అంటే ఏబి ఈక్వల్ టు 30 మీటర్స్. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ ఏపిసి ఈక్వల్ టు
30 degrees and angle AP dash C 60 degrees. ఓకే, ఇక్కడ మనం ఈ రెండింటిని ఎక్స్ వై అనుకున్నాం కదా, లెట్ పిపి డాష్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండ్ పి డాష్ సి ఈక్వల్ టు వై మీటర్స్. అంటే యాక్చువల్గా క్యూ క్యూ డాష్ ఈక్వల్ టు ఎక్స్, క్యూ డాష్ బి ఈక్వల్ టు వై అనుకున్నాం. ఎట్లా రాసినా నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ మనకి ఈ టోటల్ లెంత్ హైట్ 30 meters, ఈ బాయ్ యొక్క హైట్ 1.5, అంటే అప్పుడు ఇక్కడ కూడా మనకి 1.5 ఉంటుంది కదా, ఇది రెక్టాంగిల్ అవుతుంది కదా పిసిబిక్యూ అనేది, కాబట్టి ఇది 1.5 అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే ఈ 30లోంచి 1.5 మైనస్ చేస్తే 28.5 meters అవుతుంది అన్నమాట, ఎందుకంటే మనం ఈ ట్రయాంగిల్స్ ని ఉపయోగిస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ అంటే 30 degrees యాంగిల్ ఉన్నాయా ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, మనకి ఇది కావాలి కదా, అంటే ఇది ఏమవుతుంది 30 degrees కి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, మనకు తెలిసిందేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏపీసీ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ టాన్ లో వస్తాయి కదా, అంటే టాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ పీసీ అవుతుంది. మనకి టాన్ 30 degrees వాల్యూ ఎంత అంటే 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 28.5 meters బై ఇక్కడ పీసీ, పి నుంచి సి వరకు ఎక్స్ ప్లస్ వై డిస్టెన్స్ ఉంది కదా, ఎక్స్ ప్లస్ వై. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 28.5√3. మనం ఎప్పుడైనా సరే ఇందులో ఏది అయితే అవసరం లేదో దాన్ని ఎలిమినేట్ చేస్తాం. కాబట్టి ఈ ఈక్వేషన్ లో ఎల్హెచ్ఎస్ లో ఆ లెటర్ ఉండేటట్లు చూసుకుంటాం. ఇక్కడ మనకి వై అవసరం లేదు కదా, ఎక్స్ కావాలి. కాబట్టి మనం ఎల్హెచ్ఎస్ లో ఓన్లీ వై ఉండేటట్లు మార్చినట్లయితే ఎక్స్ ని ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే వై ఈక్వల్ టు 28.5√3 మైనస్ ఎక్స్ అనమాట. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇందులో కూడా మనకు వై కావాలి, ఎందుకంటే వై ఈక్వల్ చేయాలి కదా, అంటే 60కి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, అదైతే ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి టాన్ అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీ డాష్ సి టాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఇక్కడ పి డాష్ సి అవుతుంది. టాన్ 60 వాల్యూ మనకి √3 కదా, ఈక్వల్ టు 28.5 బై వై అవుతుంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకి వై ఈక్వల్ టు 28.5/√3 అవుతుంది అనమాట. ఓకే, కావాలంటే దీనికి రేషనలైజేషన్ చేయొచ్చు మనం, ఎందుకంటే డినామినేటర్ లో √3 ఉంది కాబట్టి నేను √3తో మల్టిప్లై చేసి √3తో డివైడ్ చేస్తున్నాను. న్యూమినేటర్ లో 28.5√3 అవుతుంది, √3 × √3 అవుతుంది. ఈ 3 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు కదా, 9 × 3 = 27 0.1 ఉంటుంది, 15 అవుతుంది, 5 × 3 = 15 అంటే 9.5√3 meters వచ్చింది అనమాట. ఇదేంటి మనకి వై యొక్క వాల్యూ. దీన్ని సెకండ్ వన్ అనుకుందాం. ఇప్పుడు ఈ వై వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం అనుకోండి, లేకపోతే ఈక్వేషన్ 1 or 2 లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 వి గెట్, ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది 28.5√3 మైనస్ ఎక్స్ ఉంది. ఇక్కడ సారీ ఆర్హెచ్ఎస్ లో, ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏముంది 9.5√3 ఉంది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఈ ఎక్స్ ని ఆర్హెచ్ఎస్ లోకి, ఈ 9.5√3 ఎల్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుంది 28.5√3, ఇది ప్లస్ 9.5√3 మైనస్ 9.5√3 అవుతుంది. ఈక్వల్ మైనస్ ఎక్స్ ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, ఎందుకంటే ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, 0.5 తర్వాత 5 0 కట్ అయిపోయింది. ఇక్కడ 28లోంచి 9 మైనస్ చేసినట్లయితే 18లోంచి 9 మైనస్ చేస్తే 9 వస్తుంది, 19√3 meters అవుతున్నాడు ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 19√3. ఇక్కడ మనకి 19√3 అనేది ఏంటనమాట,
ఆ బాయ్ ముందుకు కదిలే దూరం అన్నమాట. దేర్ఫోర్ ద డిస్టెన్స్ ద బాయ్ వాక్డ్ టువార్డ్స్ ద బిల్డింగ్ ఈక్వల్ టు 19√3 meters. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ అట్ ఏ టాప్ ఆఫ్ ద 20 meters హై బిల్డింగ్ ఆర్ 45 degrees అండ్ 60 degrees రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. మనకి బిల్డింగ్స్ మీద టెలిఫోన్ రిసీవర్స్ అదే ట్రాన్స్మిటర్స్ టవర్స్ వేస్తూ ఉంటారు కదా. ఓకే, ఒక 20 meters హైట్ ఉన్న బిల్డింగ్ మీద ఒక ట్రాన్స్మిటర్ని వేశారంట, ఒక టవర్ను వేయడం జరిగింది. ఓకే, ఆ బిల్డింగ్ నుంచి కొంత దూరంలో నుంచుని మనం ఆ టవర్ యొక్క బిల్డింగ్ మీద ఉన్న టవర్ యొక్క బాటమ్ని అలాగే టాప్ని అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఎలా కనిపిస్తాయంట, బాటమ్ ఏమో 45 degrees యాంగిల్ తోటి అలాగే టాప్ ఏమో 60 degrees యాంగిల్స్తో కనిపించినట్లయితే ఆ టవర్ యొక్క హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అన్నమాట. ఓకే, ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డింగ్ అనుకుందాం, ఏబి అనేది బిల్డింగ్ అనుకున్నట్లయితే దీని మీద మనకి టవర్ ఉంది కదా, అంటే ఏసీ అనేది టవర్ అన్నమాట. ఇప్పుడు మనం పి అనే పాయింట్ దగ్గర నిలబడి ఈ ఇది టవర్, ఈ ఏసీ అనేది టవర్ కదా, దీని యొక్క బాటమ్ను అబ్జర్వ్ చేస్తే అది 45 degrees యాంగిల్ కనిపిస్తుంది, అలాగే టాప్ను అబ్జర్వ్ చేస్తే అది 60 degrees యాంగిల్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద టవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి బిల్డింగ్ యొక్క హైట్ తెలుసు ఎంత, 20 meters అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, రెండిట్లోని మనకి ఈ సైడ్లో కొంత భాగం తెలుసు, కొంత భాగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ దీని యొక్క ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది బిల్డింగ్ నుంచి ఎక్స్ మీటర్స్ దూరంలో ఉందాం ఉంది అనుకుందాం, కానీ దీని అవసరం లేదు, అడగలేదు కదా. దీన్ని తర్వాత ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ 2 triangles ఉన్నాయి కాబట్టి 2 equations వస్తాయి. ఆ 2 equations లో కూడా మనం ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ ఉండేటట్లు తీసుకుంటాం. అప్పుడు మనకి ఈక్వేషన్స్ ని మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎక్స్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా రాసుకున్నట్లయితే మనకి ఏమేమి ఇచ్చారు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చారు, అలాగే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి మనకి యాంగిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది అన్నమాట. లెట్ ఏబి బి ద బిల్డింగ్ అండ్ ఏసీ బి ద టవర్. నేను హైట్ హెచ్ అనుకోవచ్చు, ఆఫ్ హైట్ హెచ్ మీటర్స్. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ మనకి బిల్డింగ్ యొక్క హైట్ ఇచ్చారు, అంటే ఏబి ఈక్వల్ టు 20 meters. యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ ఏపీబి 45 degrees అండ్ యాంగిల్ బిపిసి ఆర్ సిపిబి ఎట్లా రాసినా పర్లేదు 60 degrees. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, లార్జ్ ట్రయాంగిల్ తీసుకుందాం కొన్ని. ఇన్ ట్రయాంగిల్ బిపిసి ఈ సైడ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఈ యాంగిల్ కి మధ్య రిలేషన్ రాబట్టాలి మనం. ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఎడ్జ్ సైడ్ అవుతుంది కాబట్టి ట్యాన్ అప్లై చేస్తే కదా ట్యాన్ 60 అవుతుంది. ట్యాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది బిసి అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది పీబీ అవుతుంది. ట్యాన్ 60 వాల్యూ ఎంత మనకి √3 కదా, √3 ఈక్వల్ టు ఇక్కడ బీసీ టోటల్ హైట్ ఎంత అవుతుంది హెచ్ ప్లస్ 20 meters అవుతుంది కదా, అంటే హెచ్ ప్లస్ 20 బై ఇది ఎక్స్ అనుకున్నాం. ఈ రెండింటిని రీప్లేస్ చేసినట్లయితే మనకి ఎక్స్ ఈక్వల్ టు
హెచ్ ప్లస్ 20/√3. దీన్ని ఇక్కడే ర్యాషనలైజేషన్ చేయొచ్చు, లేకపోతే చివరిలో ర్యాషనలైజేషన్ చేయొచ్చు, ఎప్పుడైనా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ ఏంటి, ఏపీబి. ఇక్కడ కూడా మనం టాన్ అప్లై చేసినట్లయితే టాన్ 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ పిబి. టాన్ 45 వాల్యూ 1 కదా, 1 ఈక్వల్ టు ఏబి వాల్యూ 20 బై పిబిని ఎక్స్ అనుకున్నాం. దట్ ఎంప్లైజ్ ఈ ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 20 meters అన్నమాట. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం, లేకపోతే ఎక్స్ వాల్యూ దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు. ఫ్రమ్ 1 and 2 వీ గెట్, మనం ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేస్తే హెచ్ ప్లస్ 20/√3 ఈక్వల్ టు 20 అవుతుంది. ఈ రూట్ త్రీ ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్ఎస్ లోకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, కాబట్టి హెచ్ ప్లస్ 20 ఈక్వల్ టు 20√3 అవుతుంది. ఇక్కడ మనకు రేషనలైజ్ చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది, ఎందుకంటే డినామినేటర్ లోంచి ఎలిమినేట్ అయింది కదా. ఇప్పుడు మనకి హెచ్ కావాలి కాబట్టి 20ని కూడా మనం ఆర్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేస్తే హెచ్ ఈక్వల్ టు 20√3 - 20 అవుతుంది. హెచ్ ఈక్వల్ టు ఈ రెండు టర్మ్స్ లో మనకి 20 ఉంది కదా, కాబట్టి కామన్ తీసినట్లయితే ఇక్కడ రూట్ త్రీ ఉంటుంది, మైనస్ 20 లో 20 1 time పోతుంది. ఇది మనకి హైట్ ఆఫ్ ద టవర్ అవుతుంది అనమాట. ఒకవేళ రూట్ త్రీ వాల్యూ ఇస్తే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం అనమాట. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 20 into √3 - 1 meters అన్నమాట. నెక్స్ట్ 8th one, ఏ స్టాట్యూ 1.6 meters టాల్ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ పెడెస్టల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాట్యూ ఈ 60 degrees అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్ ఈస్ 45 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్. ఓకే, ఇక్కడ మనకి ఒక స్టాట్యూ 1.6 meters హైట్ ఉన్న ఒక స్టాట్యూ ఒక పెడెస్టల్ మీద నిలబెట్టబడి ఉంది అన్నమాట. అంటే ఒక పీఠం మీద కొంత హైట్ కట్టి దాని మీద నిలబెడతారు కదా, అట్లా నిలబెట్టబడి ఉందన్నమాట. ఆ స్టాట్యూ నుంచి గ్రౌండ్ లెవెల్లో కొంత దూరం నుంచి ఆ స్టాట్యూ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమో 60 degrees యాంగిల్ తో కనిపిస్తుంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అలాగే పెడెస్టల్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేస్తే 45 degrees యాంగిల్ కనిపిస్తున్నట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్. ఓకే, ఇప్పుడు రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేయాలి. ఇక్కడ ఒక పెడెస్టల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది పెడెస్టల్ అనుకుందాం, ఇంతకు ముందు ప్రాబ్లం లాంటిది ఇది కూడా. నెక్స్ట్ దీని మీద ఒక స్టాట్యూ ఉంది అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అనేది స్టాట్యూ అనుకుందాం. దీని నుంచి కొంత దూరంలో ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకుందాం. ఈ టాప్ ఆఫ్ ద స్టాట్యూని అబ్జర్వ్ చేసినప్పుడు అది 60 degrees యాంగిల్ కనిపిస్తుంది. ఒకవేళ పెడెస్టల్ యొక్క టాప్ ను అబ్జర్వ్ చేస్తే అదేమో 45 degrees యాంగిల్ కనిపిస్తున్నట్లయితే మనం ఇక్కడ స్టాట్యూ యొక్క హైట్ ఇచ్చేసారు 1.6 meters అని, ఈ పెడెస్టల్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని హెచ్ అనుకుందాం. మనకి టోటల్ కావాలంటే ఎంత అవుతుంది, హెచ్ ప్లస్ 1.6 meters అవుతుంది అనమాట. అంటే హైట్ ఆఫ్ ద స్టాట్యూ అలాంగ్ విత్ పెడెస్టల్ అని తీసుకున్నట్లయితే, ఎందుకంటే ట్రయాంగిల్ లో దాని అవసరం ఉంటుంది, ఆ సైడ్ యొక్క అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాను రాద్దాం. ఇక్కడ మనకి లెట్ ఏబిబి ద పెడెస్టల్ ఆఫ్ హైట్ హెచ్ మీటర్స్ అండ్ ఏసీబి ద స్టాట్యూ
నెక్స్ట్ పి బి ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇచ్చిన అర్థం గివెన్, మనకి హైట్ ఆఫ్ ద స్టాట్యూ ఇచ్చారు కదా, అంటే ఏసీ ఇచ్చారు 1.6 meters. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ సిపిబి ఈక్వల్ టు 60 degrees అండ్ యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 45 degrees. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందులాగే ఈ డిస్టెన్స్ అనమాట, అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కి పెడస్టల్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని సమ్ డిఎన్ఓ ఎక్స్ అనో ఏదో అనుకుందాం. ఇది ఎలాగో మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తాను. ఓకే, లెట్ పిబి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఇప్పుడు ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ సిపిబి ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఎడ్జసెంట్ సైడ్ యాంగిల్ కి రిలేషన్ మనకి టాన్ అవుతుంది కదా, టాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ పీబీ. ఇక్కడ టాన్ 60 వాల్యూ ఏంటి, రూట్ 3 కదా, రూట్ 3 ఈక్వల్ టు బీసీ టోటల్ హైట్ ఎంత, హెచ్ ప్లస్ 1.6 బై దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినట్లయితే అంటే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 1.6 బై రూట్ 3 అనమాట. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏపీబి ఇక్కడ యాంగిల్ 45 degrees కదా, టాన్ 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై పీబి. టాన్ 45 వాల్యూ ఎంత, 1 కదా, అంటే 1 ఈక్వల్ టు ఏబిని మనకి హెచ్ అనుకున్నాం అలాగే పీబీని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తుంది మనకి ఎల్ఎన్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేస్తే 1 into x ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండింటిలో కూడా మనకి ఎల్ఎన్హెచ్ఎస్ లో ఎక్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆర్ఎన్హెచ్ఎస్ లు కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 వి విల్ గెట్, ఫస్ట్ ఈక్వేషన్ లో ఆర్హెచ్ఎస్ ఏముంది, హెచ్ ప్లస్ 1.6 బై రూట్ 3 ఈక్వల్ టు, సెకండ్ ఈక్వేషన్ లో హెచ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రూట్ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి మనం ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ మల్టిప్లై చేస్తుంది హెచ్ ని, అంటే దట్ ఎంప్లాయిస్ హెచ్ ప్లస్ 1.6 ఈక్వల్ టు రూట్ 3 హెచ్ అవుతుంది. మరి ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో ఒక హెచ్ ఉంది, ఆర్హెచ్ఎస్ లో కూడా హెచ్ ఉంది, ఆ హెచ్ టర్మ్స్ అన్నింటినీ మనం ఎల్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే హెచ్ మైనస్ రూట్ 3 హెచ్ ఈక్వల్ టు మనకి ఇది ఆర్హెచ్ఎస్ లో తీసుకెళ్ళినట్లయితే మైనస్ 1.6 అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉండకూడదు అనుకుంటే ఏం చేస్తాం మనం, త్రూ అవుట్ గా సైన్ మార్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మైనస్ తో మొత్తం ఈక్వేషన్ మైనస్ తో ఇంటి చేసాం అనుకో, ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు దీని ముందు రాస్తున్నాను రూట్ 3 హెచ్, రూట్ 3 హెచ్ మైనస్ హెచ్ ఈక్వల్ టు 1.6 అవుతుంది. ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయొచ్చు, హెచ్ కామన్ తీయొచ్చు. ఇక్కడ రూట్ 3 ఉంటుంది, మైనస్ హెచ్ కామన్ తీసుకుంటే 1 రాస్తాం, ఈక్వల్ టు 1.6. మనకి హెచ్ కావాలి కాబట్టి రూట్ 3 మైనస్ 1 ని ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేస్తాం. ఇక్కడ హెచ్ ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈక్వల్ టు 1.6 బై రూట్ 3 మైనస్ 1. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి రేషనలైజేషన్ చేయాలి. మరి ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 3 మైనస్ 1 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, మధ్యలో ఉన్న సైన్ మార్చడమే, రూట్ 3 ప్లస్ 1 అవుతుంది. దానితో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మల్టిప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 1.6 బై రూట్ 3 మైనస్ 1 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 ప్లస్ 1. ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుంది, 1.6 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది.
అంటే రూట్ త్రీ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ రూట్ త్రీ ప్లస్ వన్ బై రూట్ త్రీ స్క్వేర్ చేస్తే 3 మైనస్ 1 అవుతుంది. అంటే 1.6 ఇంటూ రూట్ త్రీ ప్లస్ వన్ బై 3 మైనస్ 2 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 0.8 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 0.8 ఇంటూ రూట్ త్రీ ప్లస్ 1 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఏంటి ఇక్కడ మనకి అడిగింది ఏంటి, మనకి హైట్ ఆఫ్ ద పెడెస్టల్ అడిగారు. దెర్ఫోర్ రిజల్ట్ ఏం రాస్తాం, ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్ ఈక్వల్ టు 0.8 ఇంటూ రూట్ త్రీ ప్లస్ 1 మీటర్స్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 9th వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ఏ ఫుట్ ఆఫ్ ద టవర్ ఈస్ 38 degrees అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ 60 degrees. ఇఫ్ ద టవర్ ఈస్ 50 meters హై, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ యొక్క టాప్ ని, ఒక టవర్ యొక్క ఫుట్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ కనిపిస్తుంది. అలా కాకుండా మనం బిల్డింగ్ యొక్క బిల్డింగ్ దగ్గర నుంచి, అంటే బిల్డింగ్ యొక్క ఫుట్ నుంచి టవర్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమో 60 degrees యాంగిల్ కనిపిస్తుంది. ఇది ఎక్కువ యాంగిల్ కనిపిస్తుంది కాబట్టి టవర్ అనేది హైట్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇది బిల్డింగ్ అనుకుందాం ఏబి అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇది హైట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం బిల్డింగ్ దగ్గర నుంచి దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees కనిపిస్తుంది, టవర్ దగ్గర నుంచి దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇది బిల్డింగ్ యొక్క హైట్ ఏమో తక్కువగాను టవర్ యొక్క హైట్ ఏమో ఎక్కువగాను ఉందని అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, మనం ఇలా ఈ టవర్ యొక్క బాటం నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ కనిపిస్తుంది, ఈ బిల్డింగ్ యొక్క బాటం నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ కనిపిస్తుంది. PQ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ టవర్ అనుకున్నట్లయితే. ఇంకా ఏమి ఇచ్చారు మనకి, ద టవర్ యొక్క హైట్ ఇచ్చారు, అంటే దీని యొక్క హైట్ 50 meters అని ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్, దీన్ని హెచ్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఇంకొక సైడ్ ఏదైనా కావాలి కాబట్టి దీని డిస్టెన్స్ ఎక్స్ అనో డి అనో మీ ఇష్టం ఏదైనా ఒక లెటర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాని ఒకసారి రాద్దాం. లెట్ ఏబి బి ద బిల్డింగ్ అండ్ PQ బి ద టవర్. ఇచ్చిన రాద్దాం, గివెన్ ఏమి ఇచ్చారు మనకి, టవర్ యొక్క హైట్ ఇచ్చారు కదండి, PQ ఈక్వల్ టు 50 meters. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ AQB 30 degrees అండ్ యాంగిల్ PBQ ఈక్వల్ టు 60 degrees. దీన్ని హెచ్ అనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం కదా. లెట్ ఏబి ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అండ్ బీక్యూ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఈ ఎక్స్ మనం ఎలాగో ఎలిమినేట్ చేస్తాం, దాని అవసరం లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ పోని ఏబిక్యూ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిక్యూ, యాంగిల్ కి సైడ్స్ కి మధ్య ఉన్న రిలేషన్, ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎక్స్ సైడ్ అవుతుంది, టాన్ అప్లై చేస్తాం. అంటే టాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఏబి బై బిక్యూ అవుతుంది. ఇక్కడ టాన్ 30 degrees వాల్యూ ఎంత, 1/√3 అవుతుంది. ఏబి ఏహెచ్ అలాగే బిక్యూ ఎక్స్, ఇక్కడ మనకి ఏది అవసరం లేదు, ఎక్స్ అవసరం లేదు కాబట్టి ఎక్స్ లో ఈక్వేషన్ తయారు చేస్తాం. అంటే ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ అనేటట్లు చూస్తాం, 1 × x ఎక్స్ ఈక్వల్ టు √3 h అవుతుంది అన్నమాట. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. సెకండ్ ట్రయాంగిల్ ఏంటి, PBQ. ఇన్ ట్రయాంగిల్ PBQ
యాంగిల్ కి సైడ్స్ కి మధ్య రిలేషన్, ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఇది ఎక్స్టెన్ సైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం టాన్ తీసుకుంటాం. టాన్ యాంగిల్ ఎంత ఇక్కడ మనకి 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ పిక్యూ బై ఎడ్జసెంట్ సైడ్ బిక్యూ. టాన్ 60 వాల్యూ ఎంత మనకి రూట్ 3 కదా, ఈక్వల్ టు ఇక్కడ పిక్యూ వాల్యూ 50 గా ఇచ్చారు, బిక్యూని మనం ఎక్స్ అనుకున్నాం. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకి ఎక్స్ ఈక్వల్ టు 50/√3 వస్తుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, అంటే ఫైనల్ ఆన్సర్ లో రేషనలైజేషన్ చేద్దాం అవసరమైతే. ఒకసారి మనం ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిలో కూడా ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ ని కూడా ఈక్వల్ చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 వి విల్ గెట్ ఫస్ట్ ఈక్వేషన్ లో ఆర్హెచ్ఎస్ ఏముంది, రూట్ 3 హెచ్ ఉంది. రూట్ 3 హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 50/√3 ఉంది. ఈ రూట్ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది, రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమైపోతుంది 3 అయిపోతుంది, అంటే 3H ఈక్వల్ టు 50 అవుతుంది. మనకి హెచ్ కావాలి కదా, దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈక్వల్ టు 50/3 meters అవుతుంది అనమాట. ఇదే కదా మనకి హైట్ ఆఫ్ ద బిల్డింగ్, దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ దీన్ని హెచ్ అనుకున్నాం, ఎంత వచ్చింది మనకి 50/3 meters వచ్చింది. నెక్స్ట్ 10th one, 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ విచ్ ఈస్ 80 meters వైడ్. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్ ఆర్ 60 degrees అండ్ 30 degrees రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. ఓకే, ఇక్కడ మనకి ఒక రోడ్ ఉంది అనమాట, 80 meters విడ్త్ ఉన్న ఒక రోడ్ ఉంది. ఆ రోడ్ కి రెండు వైపులా కూడా రెండు ఎడ్జిల్లో కూడా రెండు పోల్స్ ఈక్వల్ హైట్ ఉన్న రెండు పోల్స్ నిలబెట్టడం జరిగింది అనమాట. ఆ రోడ్ మీద ఏదో ఒక పాయింట్ నుంచి ఆ రెండు పోల్స్ యొక్క టాప్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పోల్ ఏమో 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపిస్తే సెకండ్ పోల్ ఏమో మనకి 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపిస్తుంది అట. అయితే మనం ఒక్కొక్క పోల్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది రోడ్డు మీద ఏ పోల్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే, ఓకే ఇది రోడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క విడ్త్ ఇచ్చేసారు ఎంత 80 meters అని. నెక్స్ట్ ఇక్కడ రెండు ఈక్వల్ హైట్ ఉన్న రెండు పోల్స్ ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్ హైట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి సిడి అనేవి పోల్స్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ అనమాట. ఇది హెచ్ అనుకుంటే ఇది కూడా హెచ్ అవుతుంది. ఓకే, ఈ రోడ్ మీద ఇది రోడ్ యొక్క విడ్త్, ఈ రోడ్ మీద ఒక పాయింట్ నుంచి ఈ పోల్స్ యొక్క టాప్స్ ని అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఏమో 60 degrees, సెకండ్ ఏమో 30 degrees. అప్పుడు పాయింట్ ఫస్ట్ పోల్ కి దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే అది యాంగిల్ పెద్దది కాబట్టి 60 degrees, కాబట్టి కొంచెం దగ్గరగా వేస్తున్నాను. అంటే పి అనేది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ పోల్ ని అబ్జర్వ్ చేస్తే అది 60 degrees యాంగిల్లో కనిపిస్తుంది, అలాగే సెకండ్ పోల్ ని అబ్జర్వ్ చేస్తే అది 30 degrees యాంగిల్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 triangles వచ్చాయి, కానీ ఇక్కడ మనకి టోటల్ ఎంత తెలుసు, బి నుంచి డి వరకు ఉన్న ఎంత తెలుసు, ఇది విడ్త్ ఆఫ్ ద రోడ్. కానీ మనకు అవసరం ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి బీపీ కావాలి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే పీడీ కావాలి. కానీ రెండింటిలో ఏ ఒక్క వాల్యూ తెలిసినా రెండో చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఈ లెంత్ ని ఇదేమవుతుంది 80 - x అవుతుంది, టోటల్ లోంచి మనం మైనస్ చేస్తే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాను రాసుకున్నట్లయితే లెట్ ఏబి అండ్ సిడిబి పోల్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఈక్వల్ హైట్ దాన్ని హెచ్ మీటర్స్ అనుకుందాం అండ్ పి బి ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్
ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ బి డి ఇచ్చారు 80 meters, అలాగే యాంగిల్స్ ఇచ్చారు. యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 60 degrees అండ్ యాంగిల్ సిపిడి ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ బీపీని ఎక్స్ అనుకున్నాం కదా, లెట్ బీపీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్, దెన్ పిడి ఈక్వల్ టు ఏమవుతుంది 80 - x meters అవుతుందన్నమాట. ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నెసరీ కాదు, కానీ మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని అప్లై చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్, ఇది ఎక్స్ సైన్స్ కాబట్టి టాన్ తీసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి ఇక్కడ యాంగిల్ ఎంత, 60 degrees కదా, టాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై బిపి, టాన్ 60 వాల్యూ √3 కదా, √3 ఈక్వల్ టు ఏబిని హెచ్ అనుకున్నాం, అలాగే బీపీని ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ కూడా అవసరమే ఉంది, కానీ మనం ఏదో ఒక వేరియబుల్తో ఈక్వేషన్ తయారు చేయాలి కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై √3గా మార్చాను. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, అంటే సిపిడి. ఇన్ ట్రయాంగిల్ సిపిడి ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి కదా ఆ యాంగిల్ కి, అంటే టాన్ అప్లై చేస్తున్నాం. టాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సిడి బై ఎడ్జసెంట్ సైడ్ పిడి. టాన్ 30 వాల్యూ ఎంత, 1/√3, అంటే 1/√3 ఈక్వల్ టు సిడిని హెచ్ అనుకున్నాం కదా బై పిడి 80 - x అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 80 - x ఈక్వల్ టు √3 h అవుతుంది. ఈ ఎక్స్ నేమో ఆర్హెచ్ఎస్ లోకి, √3 h నేమో ఎల్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 80 - √3 h ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. దీన్నే మనం ఎల్హెచ్ఎస్ ని ఆర్హెచ్ఎస్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 80 - √3 h అవుతుంది. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లోని సెకండ్ ఈక్వేషన్ లో ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we will get first equation lo em undi h by root 3 undi, second equation lo 80 - √3 h undi. ee root 3 ki divide chestundi rhl ku ante multiply chestundi, ante akka two terms unnai, two terms ni multiply chestundi. 80 into √3 80 √3 avutundi minus √3 into √3 3 h avutundi. ee 3 h ni kuda manam ఎల్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే హెచ్ ప్లస్ 3 h అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ ఆర్హెచ్ఎస్ లో 80 √3 ఉంటుంది. హెచ్ ప్లస్ 3 h ఏమవుతుంది, రెండు లైక్ టర్మ్స్ కాబట్టి 4 h అవుతుంది, అంటే 80 √3 అవుతుంది. ఈ 4 ని మనం ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేస్తే 80 √3 / 4 అవుతుంది. 4 టేబుల్ 80 లో ఎన్ టైమ్స్ కట్ అవుతుంది, 20 times కట్ అవుతుంది. దట్ ఎంప్లైజ్ హెచ్ ఈక్వల్ టు 20 √3 meters అవుతుంది అన్నమాట. హైట్ ఆఫ్ ద పోల్స్ వచ్చేసాయి. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది మనకి ఆ పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో కూడా అడిగారు అన్నమాట మనకి. కాబట్టి మనకి ఇక్కడ ఈ హెచ్ ప్లేస్ లో √3 రాస్తాం అనుకోండి, మనకి ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది మన ఫస్ట్ ఈక్వేషన్ లో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ బై √3 అవుతుంది. ఇక్కడ హెచ్ వాల్యూ మనకు తెలుసు 20 √3 వచ్చింది కదా, బై √3 √3 గెట్స్ క్యాన్సిల్, అంటే 20 meters అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రిజల్ట్ ఏం రాయాలి, దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ఈచ్ పోల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 √3 meters అని రాస్తాం. సెకండ్ క్వశ్చన్ ఇంకేమిటి, ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత డిస్టెన్స్ లో ఉందో చెప్పాలి కదా. దేర్ ఫోర్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ 20 meters అవే ఫ్రమ్ ద ఫస్ట్ పోల్. మరి సెకండ్ పోల్ నుంచి ఎంత ఉంటుంది, 80 - 20 - చేస్తే 60 meters కదా, అండ్ 60 meters అవే ఫ్రమ్ ద సెకండ్ పోల్ అని రాస్తాం అనమాట. అంటే మనం ఆన్సర్ రిజల్ట్ రాయాలనుకుంటే ఎలా రాయాలన్నమాట, ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ 20 meters అవే ఫ్రమ్ ద ఫస్ట్ పోల్ అండ్ 60 meters అవే ఫ్రమ్ ద సెకండ్ పోల్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 11th one. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ఏ బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ
opposite the tower, the angle of elevation of the top of the tower is 60 degrees. From the another point, 20 meters away from this point, on the line joining the point to the foot of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower and width of the canal. Okay, ikkada manaki idemo tower oka river yokka oka bank meedu undi anamata. Next ikkada rendova bank nunchi observe chesinappudu adi 60 degrees angle kanipistund anamata. Ikkada nunchi observe chesinappudu మళ్ళీ అదే లైన్ లో మనం వెనకకి జరిగి డి దగ్గరకు వచ్చి 20 మీటర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 30 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుందట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఆఫ్ ద టవర్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఈ విడ్త్ అంటే బీసీని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చిన డేటా అంతా ఇచ్చేసారు కాబట్టి మనం స్పెషల్ గా రాయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ విడ్త్ ఆఫ్ ద కెనాల్ ని డి అనుకుందాం. లెట్ హైట్ ఆఫ్ టవర్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అండ్ విడ్త్ ఆఫ్ కెనాల్ ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఇప్పుడు ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. లార్జ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏమిటది? ఏడిబి అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి కదా, ఏడిబి. ఇక్కడ మనకి దీని ఏమో డి అనుకున్నాం, డిఆ ఎక్స్ అనుకున్నాం, ఇదేమో హెచ్. నెక్స్ట్ ఈ టోటల్ ఎంత కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 20 ప్లస్ ఎక్స్ అవుతుంది. మనకు పెద్ద ట్రయాంగిల్ ఈ లెంత్ కూడా కావాల్సి ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది. అప్పుడు టాన్ అప్లై చేస్తాం. అంటే టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. అండ్ ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? డిబి. ఇక్కడ టాన్ 30 డిగ్రీస్ వాల్యూ 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబిని హెచ్ అనుకున్నాం, అలాగే డిబి ఎంత అవుతుంది? 20 ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇక్కడ రెండు వాల్యూస్ కావాలి మనకి, హెచ్ కావాలి ఎక్స్ కావాలి. కాబట్టి ఏ వేరియబుల్ ని మనం ఎల్హెచ్ఎస్ లో ఉన్నా నో ప్రాబ్లం అనమాట. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు √3h అవుతుంది. ఈ 20 మనం ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు √3h - 20. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏంటది? ఏసీబీ. ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి కదా హెచ్ఎక్స్ లో. కాబట్టి ట్యాన్ అప్లై చేస్తే ట్యాన్ యాంగిల్ ఎంత? ఇక్కడ మనకి 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ సిబి. ట్యాన్ 60 వాల్యూ √3 ఈక్వల్ టు ఏబిని హెచ్ అనుకున్నాం, సిబిని ఎక్స్ అనుకున్నాం. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు h/√3 అవుతుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ లు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ లు కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 వీ విల్ గెట్ ఫస్ట్ ఈక్వేషన్ లో మనకి ఆర్హెచ్ఎస్ లో √3h - 20 ఉంది ఈక్వల్ టు ఇక్కడ h/√3 ఉంది. ఈ √3 ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే ఇది మొత్తాన్ని మల్టిప్లై చేసింది రెండు టర్మ్స్ ని కూడా. అంటే అప్పుడు √3 × √3 3h అవుతుంది, −20 × √3 20√3 అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ మనకి హెచ్ అవుతుంది. ఈ హెచ్ నేమో ఎల్హెచ్ఎస్ లోకి, −20 √3 ని ఆర్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే దట్ ఎంప్లై 3h - h ఈక్వల్ టు ఇక్కడ 20√3 అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 3h లోంచి h మైనస్ చేస్తే 2h ఈక్వల్ టు 20√3 అవుతుంది. ఈ 2ని మనం ఆర్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేస్తే 20√3/2 అవుతుంది. 2 టేబుల్ 20 లో 10 టైమ్స్ అంటే h = 10√3 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ద టవర్ వచ్చేసింది, నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద కెనాల్ కూడా కావాలి కదా.
ఈ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది మనకి. సెకండ్ ఈక్వేషన్ సింపుల్ గా ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ టూ, ఈక్వేషన్ టూ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ త్రీ. హెచ్ ప్లేస్ లో ఏమి రాయొచ్చు మనకి, టెన్ రూట్ త్రీ రాయొచ్చు. అంటే టెన్ రూట్ త్రీ బై రూట్ త్రీ, రూట్ త్రీ రూట్ త్రీ గెట్స్ క్యాన్సిల్, అంటే ఇక్కడ టెన్ ఉందన్నమాట. అంటే ఎక్స్ ఈక్వల్ టు మనకి 10 meters. ఇక్కడ రిజల్ట్ ఏం రాస్తాం అనమాట, దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10√3 meters. అంటే విడ్త్ ఆఫ్ ద కెనాల్ ఎక్స్ ఈక్వల్ టు 10 meters అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 12th one. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 7 meters హై బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ ఈ 60 degrees అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees, డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ని డ్రా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 7 meters హై బిల్డింగ్, ఇక్కడ ఒక బిల్డింగ్ తీసుకుందాం, ఏబిని బిల్డింగ్ తీసుకుందాం, దీని యొక్క హైట్ 7 meters అని ఇచ్చారు మనం. దీనికి కొంత దూరంలో ఒక టవర్ ఉందన్నమాట, ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూని టవర్ అనుకుందాం. ఇక్కడ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ అనే పాయింట్ నుంచి, బిల్డింగ్ పై భాగం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ టవర్ యొక్క పైభాగం ఏమో 60 degrees యాంగిల్ కనిపిస్తుంది, అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇది, అంటే యాంగిల్ ఆఫ్ సైట్ ఇది. ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం, ఆర్ అనుకుందాం, అంటే 60 degrees అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అంటే కింద వైపు చూస్తున్నారు ఫుట్ ఆఫ్ ద టవర్ని, అంటే ఇలా చూస్తున్నారు అన్నమాట. యాంగిల్ అనేది ఎలా ఉండాలి, మనకి లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో ఉండాలి, అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కాబట్టి ఇక్కడ తీసుకోవాలి, అంటే 45 degrees అన్నమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని హెచ్ మీటర్స్ అనుకుందాం. ఓకే, ఒకసారి ఇచ్చిన రాసినట్లయితే లెట్ ఏబి బి ద బిల్డింగ్ అండ్ పీక్యూ బి ద టవర్ ఆఫ్ హైట్ 8 meters. ఇప్పుడు ఇచ్చిన రాద్దాం, గివెన్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చారు కదా, ఏబి ఈక్వల్ టు 7 meters. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇచ్చారు, యాంగిల్ పిఏఆర్ ఈక్వల్ టు 60 degrees అండ్ యాంగిల్ క్యూఏఆర్ ఈక్వల్ టు 45 degrees. ఓకే, మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే తీసుకోవచ్చు, లేకపోతే ఈ యాంగిల్ ఇక్కడికి తీసుకొచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఎక్స్ అనో డి అని అనుకుందాం, దీని అవసరం ఉంటుంది, దీని ఎలాగో తర్వాత ఎలిమినేట్ చేస్తాం. మనకు ఓన్లీ హైట్ ఆఫ్ ద టవర్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇది 7 meters కాబట్టి ఇది కూడా 7 meters అవుతుంది. నెక్స్ట్ ఇది కావాలంటే ఏం చేయాలి, టోటల్ హైట్ హెచ్ అనుకున్నాం కాబట్టి హెచ్ లోంచి 7 minus చేస్తే హెచ్ మైనస్ 7 meters అవుతుంది అనమాట పిఆర్. ఓకే, మనం యాజ్ ఇట్ ఈస్గా ఏ క్యూఆర్ ట్రయాంగిల్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే ఈ యాంగిల్ ఇక్కడ తీసుకొచ్చినట్లయితే, ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్సర్సల్ కాబట్టి ఇవి రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అలా చేసినా పర్వాలేదు అనమాట. ఓకే, మనం ఏం అప్లై చేయాలి, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇందులో మనకి ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, అంటే ట్యాన్ అప్లై చేస్తాం ఇన్ ట్రయాంగిల్ ఏపిఆర్ ట్యాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి పిఆర్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏఆర్ ట్యాన్ 60√3 ఈక్వల్ టు పిఆర్ ఎంత హెచ్ మైనస్ 7 బై ఏఆర్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ని ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని రీప్లేస్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మైనస్ 7√3 అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం, ఇన్ ట్రయాంగిల్ ఏక్యూఆర్ ఇక్కడ యాంగిల్ ఎంత 45, అంటే ట్యాన్ 45 degrees ఈక్వల్ టు
ఆపోజిట్ సైడ్ ఏంటి? క్యూఆర్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏఆర్. టాన్ 45 వాల్యూ 1 ఈక్వల్ టు క్యూఆర్ 7 బై ఏఆర్ ఎక్స్. ఈ ఎక్స్ ఇక్కడ డివైడ్ చేసింది ఆర్ హెచ్ఎస్ వెళ్తే మల్టిప్లై ఎల్హెచ్ఎస్ లోకి వస్తే మల్టిప్లై చేసింది 1 × x. ఎక్స్ ఈక్వల్ టు 7 మీటర్స్ అనమాట. అంటే ఆ బిల్డింగ్ కి టవర్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 7 మీటర్స్. కానీ దాన్ని మనం అడగలేదు. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లేకపోతే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అన్నట్టు we will get 1st equation lo em undi h minus 7 by root 3 undi equal to 2nd equation lo 7 undi ee root 3 ki divide chestundi kabatti r h lo transpose chesthe h minus 7 equal to 7 into root 3 7 root 3 avutundi ee 7 kuda manam r h lo transpose chesthe h equal to 7 root 3 plus 7 avutundi. మనకి రెండింటిలో కూడా మనం 7 √3 7 ఉంది కదా, 7 కామన్ తీసినట్లయితే ఇక్కడ రూట్ 3 ఉంటుంది ప్లస్ 7 లో 7 1 టైం కాబట్టి 1 వస్తుంది. అంటే దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 7 × √3 + 1 అనమాట. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ h ఈక్వల్ టు 7 × √3 + 1 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్, యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 75 మీటర్స్ హై లైట్ హౌస్ ఫ్రమ్ ద సీ లెవెల్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 షిప్స్ ఆర్ 30 degrees and 45 degrees. ఇఫ్ 1 షిప్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 షిప్స్. ఓకే, ఇక్కడ మనకి సీ పక్కనే ఒక లైట్ హౌస్ ఉంది అనమాట. దాని యొక్క హైట్ 75 మీటర్స్. అదే లెవెల్లో మనకి సీలో 2 షిప్స్ ఉన్నాయి. అవి రెండు కూడా మనకి ఇక్కడ టవరు లైట్ హౌస్ ఆ 2 షిప్స్ ఒకే స్ట్రైక్ లైన్లో ఉన్నాయన్నమాట, ఒకే సైడ్ని. ఓకే, ఒక షిప్ ఏమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అంటే లైట్ హౌస్ మీద నుంచి చూసినప్పుడు ఒక షిప్ ఏమో 30 డిగ్రీస్ యాంగిల్ తోటి మరొకటేమో 45 డిగ్రీస్ యాంగిల్ తో కనిపించినట్లయితే ఆ 2 షిప్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. ఇది హారిజంటల్ లైన్. నెక్స్ట్ ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉందన్నమాట. ఏబి అనేది లైట్ హౌస్, దాని యొక్క హైట్ ఇచ్చేసారు ఎంత, 75 మీటర్స్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఈ లైట్ హౌస్ యొక్క టాప్ నుంచి ఇది సి అనుకుందాం. సిలో 2 షిప్స్ ఉన్నాయి అంటే పి అనే పొజిషన్లో ఒక షిప్, క్యూ అనే ప్లేస్లో ఒక షిప్ ఉన్నాయి అనుకుందాం. ఈ మూడు కూడా అంటే లైట్ హౌస్ ఈ 2 షిప్లు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఈ పైనుంచి చూసినప్పుడు ఒకటేమో 30 డిగ్రీస్ మరొకటేమో 45 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తున్నట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అనమాట. ఈ 2 షిప్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్స్ ఇక్కడ తీసుకోవాలి కానీ ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి అనుకుంటే ఇదేమో 30 డిగ్రీస్, నెక్స్ట్ ఇంకొకటేమో 45 డిగ్రీస్ అనమాట. మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కదా, రెండు హారిజంటల్ లైన్స్ కాబట్టి ప్యారలల్ లైన్స్ అవుతాయి. దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. అలాగే దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, అంటే 30 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కూడా అవసరం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డి అనుకుందాం, అంటే లైట్ హౌస్ నుంచి ఫస్ట్ షిప్ ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా రాసినట్లయితే లెట్ ఏబి బి ద లైట్ హౌస్ అండ్ పి కామా క్యూ బీన్ పొజిషన్స్ ఆఫ్ షిప్స్. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ ఇచ్చాడు కదా, అంటే ఏబి ఈక్వల్ టు 70 మీటర్స్. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చాడు కదా, యాంగిల్ ఫస్ట్ యాంగిల్ ఏంటి, సిఏక్యూ ఈక్వల్ టు 30 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ సిఏపి
45 degrees. ఈ యాంగిల్స్ దేనికి ఈక్వల్ అవుతాయి? ఈ యాంగిల్ ఏమో మనకి 30 degrees ఏమో యాంగిల్ ఏక్యూబీకి, అలాగే ఈ యాంగిల్ ఏమో యాంగిల్ ఏపీబీకి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ రీజన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది అనుకున్నాం కదా, లెటమ్ పీక్యూ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండ్ బీపీ ఈక్వల్ టు డి మీటర్స్ ఏమైనా అనుకోవచ్చు, ఎక్స్ వై అనుకోవచ్చు, లేకపోతే స్మాల్ ఏ స్మాల్ బి ఇట్లాంటి లెటర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏదైనా పర్వాలేదు, ఇక్కడ మనకి డితో సంబంధం లేదు కాబట్టి డిలో ఈక్వేషన్స్ తయారు చేసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏ పిఏబి పోని, పిఏబి ఈక్వల్ టు టెన్, యాంగిల్ ఎంత ఇక్కడ మనకి 45 degrees కదా, 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై బిపి అవుతుంది. టెన్ 45 ఎంత 1 కదా, ఈక్వల్ టు ఏబి అంటే 75 బై బిపి అంటే డి అనుకున్నాం. ఈ డి ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే మనకి మల్టిప్లై చేస్తుంది 1 × d అవుతుంది, అంటే ఇక్కడ డైరెక్ట్ డి వాల్యూ 75 అని వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏక్యూబి అది ఏబిక్యూ ఎట్లా రాసినా పర్లేదు, ఇక్కడ 30 degrees కదా, టెన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ డి ప్లస్ ఎక్స్ అవుతుంది. దీని డీలో రాబట్టాలి మనం, టెన్ 30 వాల్యూ ఎంత 1/√3, లేకపోతే డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈక్వల్ టు ఏబి అంటే 75 బై డి వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది 75 వచ్చింది. రాసి చేయొచ్చు అవసరం అయితే 75 ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 75 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 75√3 అనమాట. మనకి ఎక్స్ కావాలి కాబట్టి 75ని ఆర్హెచ్లో కొంటే ఎక్స్ ఈక్వల్ టు 75√3 మైనస్ 75 అవుతుంది. ఈ రెండు టర్మ్స్లోనే మనకి 75 ఉంది కదా, కామన్ తీసినట్లయితే 75 × √3 -1. దేర్ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్ ఈక్వల్ టు 75 × √3 -1. దేర్ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ ఈక్వల్ టు 75 × √3 -1 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th one. ఏ 1.2 meters టాల్ గర్ల్ స్పాట్స్ ఏ బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజంటల్ లైన్ అట్ ఏ హైట్ ఆఫ్ 88.2 meters ఫ్రమ్ ద గ్రౌండ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ద గర్ల్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఈస్ 60 degrees. ఆఫ్టర్ సమ్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెడ్యూసెస్ టు 30 degrees. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ డ్యూరింగ్ ద ఇంటర్వాల్. అంటే ఇక్కడ ఒక గర్ల్ అంటే 1.2 meters హైట్ ఉన్న ఒక గర్ల్ ఒక బెలూన్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఆ బెలూన్ ఎంత హైట్లో ఎగురుతుందంటే గ్రౌండ్కి 88.2 meters హైట్లో ఎగురుతూ ఉందన్నమాట. ఓకే, 88.2 meters హైట్లో ఒకే స్ట్రైట్ లైన్లో ముందుకు కదులుతూ ఉందన్నమాట, గ్రౌండ్ నుంచి ఈక్వల్ హైట్లో కదులుతూ ఉందన్నమాట విండ్కి. ఓకే, ఒక సమయంలో చూసినప్పుడు ఆ బెలూన్ 60 degrees యాంగిల్తో కనిపించింది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. కొంత సమయం తర్వాత మళ్ళీ చూస్తే ఆ బెలూన్ కొంత దూరం మూవ్ అవుతుంది కదా, అప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees రెడ్యూస్ అయిందన్నమాట, తగ్గిపోయింది అనమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ బెలూన్ ప్రయాణించిన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది డి మీటర్స్ అనుకుందాం, ఇది కూడా కావాలి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటినీ అప్లై చేసినట్లయితే మనకు కావలసిన ఆ డి వాల్యూ వస్తుంది అనమాట, అంటే ఆ బెలూన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఓకే, లెట్ ఇక్కడ నేమ్స్ ఏమీ లేవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఏబి తర్వాత సి దగ్గరికి వచ్చేసింది అనమాట డి. నెక్స్ట్
ఈ టోటల్ హైట్. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఇక్కడ రాఫ్ డయాగ్రామ్ వేసినట్లయితే మనం కన్వీనియంట్ గా వేసుకున్నాం. ఇది హారిజంటల్, ఇక్కడ ఒక గాల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనేది గాల్ అనుకుందాం. ఈమె యొక్క హైట్ 1.2 meters. నెక్స్ట్ బెలూన్ ఇక్కడ ఎగురుతుంది అనమాట గ్రౌండ్కి కొంత హైట్లో, ఎంత అంటే 88.2 meters హైట్లో ఎగురుతుంది. ఇక్కడ బెలూన్ ఉంది అంటే ఫస్ట్ ఏ దగ్గర ఉంది అనుకుందాం, తర్వాత ఇక్కడికి వచ్చేసింది అంటే బి దగ్గరకు వచ్చేసింది అనుకుందాం, అంటే ఏసి బీడి అంటే ఇది ఒకే హైట్లో ఎగురుతూ ఉంది అనమాట, ముందుకు కదులుతూ ఉంది అనమాట, ఇట్లా కదులుతూ ఉంది ముందుకి. ఓకే, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమో ఎంత యాంగిల్ కనిపించింది, 60 degrees యాంగిల్ కనిపించింది. మళ్ళీ కొంత సమయం తర్వాత చూసేసరికి అది యాంగిల్ ఎంతగా రిడ్యూస్ అయింది, 30 degrees. మరి ఇక్కడ ఐ ఇక్కడ ఉంటుంది కదా, పాయింట్ ఆఫ్ ఆబ్జర్వేషన్ ఇది. ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఈ అనుకుందాం, అంటే ఈ యాంగిల్ ఏమో 60 degrees, అలాగే ఈ యాంగిల్ 30 degrees అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి డి అనుకుందాం. ఓకే, ఈ డిస్టెన్స్ అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి పొజిషన్స్ ఆఫ్ బెలూన్స్ ఏంటనమాట, ఏ బి అనమాట. ఇది 88.2 అయితే ఇది కూడా 88.2 meters అవుతుంది, ఎందుకంటే బెలూన్ అనేది ఒకే హైట్లో ముందుకు వెళుతూ ఉంది కాబట్టి. లెట్ పీక్యూ బి గర్ల్ అండ్ ఏ కామా బి, బి పొజిషన్స్ ఆఫ్ బెలూన్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన రాద్దాం. గివెన్ పీక్యూ ఈక్వల్ టు 1.2 meters, యాంగిల్స్ ఇచ్చారు కదా, యాంగిల్ ఏ పి ఈక్వల్ టు, లేకపోతే ఇక్కడ మనం సమ్ ఎఫ్ఓఈనో రాసుకుందాం, ఎఫ్ అనుకుందాం, ఏపిఎఫ్ ఈక్వల్ టు ఎంతంటే 60 degrees, యాంగిల్ బిపిఈ 30 degrees, అలాగే హైట్ కూడా ఇచ్చారు కదా, అంటే ఏసి ఈక్వల్ టు బీడి ఈక్వల్ టు 88.2. కానీ ఇక్కడ మనకి ఈ హైట్ ఇది అంతా రెక్టాంగిల్స్ కదా, ఇది ఇది రెక్టాంగిల్ కదా, మన టోటల్ కూడా రెక్టాంగిల్. ఇది 1.2 అయితే ఇది 1.2 meters అవుతుంది, ఇది 1.2 meters అవుతుంది. అప్పుడు ఈ లెంత్ కావాలంటే 88.2 1.2 minus చేస్తే ఎంత వస్తుంది మనకి, 87 meters వస్తుంది. ఇది 87 meters, ఇది 87 meters వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏపిఎఫ్ టెన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏఎఫ్ బై పిఎఫ్. టెన్ 60 value ఎంత, √3 ఈక్వల్ టు ఏఎఫ్ అంటే 87 బై పిఎఫ్. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది, ఇది డి అయితే ఇది కూడా డి అవుతుంది ఎక్స్. ఇక్కడ మనకి ఎక్స్ అవసరం లేదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 87 by √3. లాస్ట్లో రేషనలైజేషన్ చేద్దాం అవసరమైతే. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బిపిఈ ఇక్కడ కూడా మనం టెన్ అప్లై చేసినట్లయితే టెన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది బి బై ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది పిఈ అవుతుంది. ఓకే, టెన్ 30 value ఎంత, 1 by √3 కదా, అంటే 1 by √3 ఈక్వల్ టు బిఈ ఎంత, 87 బై నెక్స్ట్ పిఈ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ డి అవుతుంది కదా, ఎక్స్ ప్లస్ డి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 87 √3 అవుతుంది. ఇక్కడ మనం ఈక్వేషన్ దేనిలో తయారు చేసుకున్నాం, ఎక్స్లో తయారు చేస్తున్నాం, అంటే ఎక్స్ ఈక్వల్ టు 87 √3 మైనస్ డి అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. రెండింటిలోనే ఈక్వేషన్ 1, 2లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 వీ విల్ గెట్ ఫస్ట్ ఈక్వేషన్ లో 87 by 3 ఉంది, అంటే ఇక్కడ 87 by 3 రాయొచ్చు.
వెక్టర్ సబ్స్టిట్యూట్ చేసినట్లు కూడా రాయొచ్చు అన్నమాట. ఈక్వల్ టు 87√3 మైనస్ డి అవుతుంది. ఈ రూట్ త్రీకి డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్లో పంపితే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 87 √3 అంటే 87 √3 అయిపోతుంది. అట్లాగే √3 × d √3 d అవుతుంది. అప్పుడు 87 = 7 × 3 = 21 2 ఉంది, 8 × 3 = 24 + 2 = 26 అంటే 261 మైనస్ √3 d అవుతుంది. ఈ √3 d నేమో ఎల్హెచ్ఎస్ లోకి, 87 నేమో ఆర్హెచ్ లోకి తీసుకెళ్ళినట్లయితే √3 d అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది కదా, ఈక్వల్ టు 261 మైనస్ 87 అవుతున్నాను. దిస్ ఈక్వల్ టు √3 d ఈక్వల్ టు మైనస్ చేస్తే 11 - 7 = 4, 15 - 8 = 7, 174 అవుతుంది. ఇక్కడ మనం ఈ √3 ని ఆర్హెచ్ లో తీసుకెళ్తే d ఈక్వల్ టు 174 √3 అవుతుంది. రేషనలైజేషన్ చేసాం అనుకోండి, √3 / √3 మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు d ఈక్వల్ టు 174 √3 / 3 అవుతుంది. 3 టేబుల్ ఇందులో కట్ అవుతుందంటే 5 3 = 15 24 8 3 = 24 అంటే 58√3 మీటర్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఆ బెలూన్ ఎంత దూరం కదిలింది అంటే 58√3 మీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th one. A straight highway leads to the foot of the tower. A man standing at the top of the tower observes a car at an angle of depression of 30 degrees which is approaching the foot of the tower with a uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. Okay. ఇక్కడ ఏమిచ్చారంటే మనకి ఒక హైవే అనేది టవర్ వైపుగా ఉందన్నమాట, టవర్ బొఫాటం వైపుగా ఉందన్నమాట. ఓకే, ఒక కారు టవర్ వైపు మూవ్ అవుతూ ఉంది, ఒక పర్సన్ టవర్ మీద ఉంచుని అక్కడి నుంచి కారుని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ కారు ఎటువైపు వస్తుంది, టవర్ వైపు వస్తుంది అనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమో ఆ కారు మనకి 30 డిగ్రీస్ యాంగిల్లో కనిపించింది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. మళ్ళీ ఒక 6 సెకండ్ తర్వాత చూస్తే ఆ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతకి ఇంక్రీజ్ అయింది అనమాట, 60 డిగ్రీస్కి ఇంక్రీజ్ అయింది అనమాట. అయితే ఆ పొజిషన్ నుంచి టవర్కి చేరుకోవడానికి ఆ కార్కి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఇది హైవే అనుకుందాం, అంటే గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఒక టవర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏమో పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇక్కడ అవుతున్నాడు, ఎందుకంటే పర్సన్ టవర్ మీద ఉన్నాడు. ఫస్ట్ కార్ పీ దగ్గర ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ నుంచి ఈ పీని కార్ని అబ్జర్వ్ చేస్తే ఎంత యాంగిల్ కనిపిస్తుంది, 30 డిగ్రీస్. మరి ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇది 30 డిగ్రీస్ అనమాట. ఇది ఏబి అనేది టవర్ అనుకుందాం, ఒక సి అనుకుందాం. నెక్స్ట్ ఒక 6 సెకండ్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే కారు టవర్ వైపు వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం, క్యూ దగ్గరికి వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కార్ని అబ్జర్వ్ చేస్తే అది 60 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుంది అనమాట, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 డిగ్రీస్కి ఇంక్రీజ్ అయింది. అయితే మనం ఏం చేయాలి, ఈ కారు టవర్ దగ్గరికి రావడానికి ఎంత టైం తీసుకుంటుందో కావాలి. టైం కావాలంటే మనకి ఎలా చెప్పగలం, డిస్టెన్స్ స్పీడు ఆ రెండు తెలిస్తే వస్తుంది అనమాట. అది యూనిఫామ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ డి అనుకుందాం, మీ ఇష్టం ఎక్స్ అనుకోవచ్చు. అలాగే అది ఎంత దూరం కదిలింది ఇది కూడా అవసరం ఉండదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, మీ ఇష్టం ఏది, ఎక్స్ వై అనుకున్నా పర్లేదు, ఏ బి ఏమైనా పర్లేదు అనమాట. ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ద టవర్తో మనకి ఎక్కడ సంబంధం లేదు కానీ ఇది అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని హెచ్ అనుకుందాం, దాన్ని ఎలిమినేట్ చేద్దాం, మనకు కావాల్సింది డి అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, 6 సెకండ్స్ తీసుకుంది అనమాట. ఈ క్యూ దగ్గరికి రావడానికి 6 సెకండ్స్ టైం పట్టింది. ఇంకా మనకి ఏమైనా ఇచ్చారంటే ఏమీ లేదు కదా. ఓకే, లెట్ ఏబి బి ద టవర్ ఆఫ్ హైట్ హెచ్ మీటర్స్ అండ్ పి కామా క్యూ బి ద పొజిషన్స్ ఆఫ్ కార్
నెక్స్ట్ గివెన్. ఇక్కడ ఇచ్చినవి ఏమిటంటే యాంగిల్స్ ఇచ్చారు మనకి. యాంగిల్ సిఏపి ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ యాంగిల్ సిఏక్యూ ఈక్వల్ టు 60 degrees. ఈ యాంగిల్స్ మనం ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడికేమో వస్తుంది 60 degrees, ఇక్కడికి 30 degrees వస్తుంది ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. ఈక్వల్ టు యాంగిల్ ఏపిబి ఈక్వల్ టు యాంగిల్ ఏక్యూబి. కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ లో ఇన్ ట్రయాంగిల్ ఏపిబి మనకి ఇక్కడ ఎక్స్ ని ఎలిమినేట్ చేసుకోవచ్చు అవసరమైతే, లేకపోతే ఎక్స్ మనకి 6 seconds లో వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అవసరమైతే. టెన్ 30 degrees ఈక్వల్ టు ఏబి బై ఇక్కడ హెచ్ ని ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, పీక్ బి దట్ ఎంప్లాయీస్ టెన్స్ 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు ఏబిని హెచ్ అనుకున్నాం, పీబి ఎక్స్ ప్లస్ డి అవుతుంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు √3 H అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డిని మనం ఆర్హెచ్ లో ట్రాన్స్పోజ్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు √3 H మైనస్ ఎక్స్ అవుతుంది, దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం. సేమ్ ట్రయాంగిల్ ఏంటి, ఏక్యూబి అది ఏబిక్యూ ఎట్లా రాసినా పర్లేదు. టెన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ క్యూబి. మనకి టెన్ 60 వాల్యూ ఎంత √3 కదా, √3 ఈక్వల్ టు హెచ్ బై డి అవుతుంది. ఓకే, రెండు మనం ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు డి ఈక్వల్ టు హెచ్ బై √3 అవుతుంది. దీనికి సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం ఒకసారి. ఇది డి కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూ పట్టుకెళ్ళి ఇందులో రాసామనుకోండి, హెచ్లో వస్తుంది అనమాట. అంటే మనకి ఎక్స్కి డికి మధ్య ఉన్న సంబంధం వస్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 వీ విల్ గెట్. ఈక్వేషన్ 2ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో రాస్తాను, ఎక్కడ డి ప్లేస్ లో. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3 H మైనస్, ఇక్కడ డి ప్లేస్ లో హెచ్ బై √3 రాస్తున్నాను. ఓకే, దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 × √3 3 అవుతుంది, 3H మైనస్ 1 × H అవుతుంది బై 1 × √3 √3 అవుతుంది. పై రెండు కూడా మనకి ఏంటి లైక్ టర్మ్స్ కదా, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3H లోంచి హెచ్ మైనస్ చేస్తే 2H/√3 అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్ని దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ డి వాల్యూ ఎంత H/√3, ఎక్స్ వాల్యూ ఎంత 2H/√3. ఈ H/√3 ప్లేస్లో మనం డి రాయొచ్చు కదా, అంటే దట్ ఎంప్లాయిజ్ ఎక్స్ ఈక్వల్ టు 2D అవుతుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బై ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 నుంచి చెప్పగలిగాం H/√3 వాల్యూ డికి సమానం కాబట్టి. మనకి ఈ ఎక్స్ దూరం ప్రయాణించడానికి 6 seconds పట్టింది, మనకి డి దూరం ప్రయాణించడానికి ఎంత టైం కావాలో కావాలి కదా, అంటే ఇక్కడ నుంచి క్యూ దగ్గర నుంచి టవర్ని చేరుకోవడానికి. ఓకే, దీని నుంచి మనం డి ఈక్వల్ టు ఏం రాయొచ్చు, X/2 అన్నమాట. అంటే ఈ క్యూ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ పి నుంచి క్యూకి ఉన్న డిస్టెన్స్లో సగ దూరం ఉంది, అంటే అప్పుడు సగం సమయం పడుతుంది కదా, కాబట్టి దేర్ఫోర్ టైం టేకెన్ టు రీచ్ ద టవర్ ఈక్వల్ టు మనకి టోటల్, అంటే ఎక్స్ దూరం ప్రయాణించడానికి 6 seconds పట్టింది కాబట్టి అందులో సగం టైం పడుతుంది, అంటే 6/2 = 3 seconds అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ను కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.